నా యొక్క ప్రశ్న ఏంటంటే గత దీపా దీపావళికి నాకు మా కొలీగ్స్ జరిగిన మధ్య ఒక చిన్న సంఘటన చెప్తున్నాను దీపావళి సెలబ్రేషన్ పార్టీ ఇస్తున్నారు దాంట్లో ఆల్కహాల్ కూడా ఉంది వాళ్ళు నేను ఇన్వైట్ చేశారు ఈ పార్టీకి మీరు కూడా రావాలని నేను చెప్పాను అక్కడ ఆల్కహాల్ ఉంది నేను రాను నేను ఆ పార్టీని విజిట్ చేయలేను అని చెప్తే వాళ్ళు నాకు రివర్స్ సమాధానం ఇచ్చారంటే ఎందుకు తాగవన్నారు ముస్లిం అనేవాడు ఎవరైనా కానీ అల్లా యొక్క విధేయుడు హరామ్ పనులకి దూరంగా ఉంటాడని నేను ఇచ్చాను అప్పుడు ఆ వ్యక్తి నాతో అన్న విషయం నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ ముస్లిమ్సే వాళ్ళు సిగరెట్ గుట్కా పాన్ మందు అన్నీ తాగుతారు వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పుడు నువ్వేం తాగు వాళ్ళకి నీకు తేడా ఏంటి అరబ్బులు దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ ముస్లింసే కదా వాళ్ళు మద్య మద్యపానం అక్కడ మద్యపానం దొరుకుతుంది వాళ్ళు కూడా తాగుతారు కదా వాళ్ళకి మీకు తేడా ఏంటి ఒక విషయం ఏంటంటే ముస్లిం అంటే దైవ విధేయుడు తన మనోవాంఛల్ని అరికట్టి దేవుడు చెప్పిన విధంగా జీవితం గడిపేవాడినే ముస్లిం అంటారు ముస్లిం అని చెప్పడానికి ఒక వేషాధారణ ఒక టూ పెట్టేసుకొని గడ్డం పెట్టేసుకొని అబ్దుల్లా అబ్దుల్ రెహ్మాన్ పేరు ఉన్నంత మాత్రాన అతడు ముస్లింగా పరిగణించబడడు ఉదాహరణకు ఒక డాక్టర్ కొడుకు డాక్టర్కి పుట్టినందుకు అతడు డాక్టర్ అవ్వడు మెడిసిన్ చదివితే అతడు డాక్టర్ అవుతాడు ఇక్కడ ముస్లిం కుటుంబంలో పుట్టినందుకు అతడు ముస్లింగా ఎప్పటి వరకు అయితే ధర్మాన్ని అతడు నేర్చుకోడు అప్పటి వరకు అతడు ముస్లింగా పరిగణించేవాడు మా రోల్ మోడల్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాదు మా రోల్ మోడల్ ఎవరంటే లఖదుఫీ రసూలుల్లాహి ఉస్వతున్ హసనా సూర్య హజార్ సొంత ముప్పై మూడు వందల ఇరవై ఒకటిలో మొహమ్మద్ ప్రవక్త సల్సన యొక్క జీవితంలో మీకు గొప్ప ఆదర్శం ఉంది ఈరోజు సౌదీ అరబ్ ఉంది సౌదీ అరబ్ మాకు ఆదర్శం కాదు రేపు సౌదీ అరబ్లో ఏదైనా జరగవచ్చు చాలామంది ఏమంటారు అంటే యాభై ఏడు ఇస్లామిక్ దేశాలని అంటారు ఇది అజ్ఞానం యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు కాదు యాభై ఏడు ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఇస్లామిక్ దేశాన్ని చెప్పాలంటే కొద్దిగా ఏదో మీరు సౌదీ అరేబ్ని చెప్పవచ్చు ఎందుకంటే కింగ్ షాఫైసల్ ఎప్పుడైతే ఆయన రాజుగా నియుక్తుడయ్యాడో అప్పుడు కాబతుల్లా దగ్గరికి వెళ్ళి ఆయన ప్రమాణం చేశారు హురాన్ మరియు హదీస్ వెలుగులో నేను పరిపాలిస్తాను ఇక్కడ చట్టాలు ఇలా ఉంటాయని కాబట్టి అక్కడ నుండి ఏదో మనకు పనిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇస్లామిక్ పరంగా వ్యభిచారం చేసే అక్కడ రజం శిక్ష తర్వాత కొన్ని ఇప్పటికి కూడా అక్కడ వైన్ షాపులైనా అశ్లీలము అవన్నీ కూడా ఓపెన్గా లేవు ఇప్పుడు కొన్ని ఉంటున్నాయని కొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా సౌదీ అరబ్ నాకు ఆదర్శం కాదు అల్హందుల్లి మన భారతదేశంలో సౌదీ అరబ్ కంటే గొప్ప పండితులు ఓలమాలు మన భారతదేశంలో ఉన్నారు అల్హమ్దుల్లా గొప్ప గొప్ప విశ్వాసులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి సౌదీ అరబ్ దుబాయ్ ఇంకెవరో ఆధారం కాదు ఉదాహరణకి గుట్కా సిగరెట్ మద్యపానం వేటి మీరు తీసుకున్న ఉదాహరణకి మద్యపానాన్ని మీరు తీసుకున్నారు ఇస్లాం మాత్రమే వీటిని ఖండించడం లేదు ఋగ్వేదంలో ఉంది మద్యపానం జోలికి వెళ్ళకండి అని మనుస్మృతిలో ఉంది మద్యపానం చేసేవాడిని శిక్షించండి అని కాబట్టి మద్యపానము సిగరెట్ సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది తాగేవాడికి ప్రమాదం పక్కన ఉన్నవాడికి కూడా ప్రమాదం కాబట్టి ఇవన్నీ కామన్ విషయాలు కదా దొంగతనం చేయకూడదు ఖురాన్ ఒకటే చెప్పట్లేదు వ్యభిచానం చేయకూడదు అన్ని గ్రంథాలు చెప్తున్నాయి మీరు సిగరెట్ తాగకూడదు దానివల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది ఇది కామన్ విషయాలు కదా ఇది ఒక మానవత్వంతో కూడుకున్నటువంటి ఒక మంచి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీస్ లక్షణాలు ఈ చెడు పనులు చేయకూడదు రా బాబు అని చెప్పడానికి ఓకే అయితే ఇప్పుడు ఫలానా ముస్లింలు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ పనులు చేస్తున్నారు నువ్వెందుకు చేయట్లేదు అని ఎవరైతే అడుగుతున్నాడో అక్కడ పనిచేసే ముస్లింలు మాకు ఆదర్శం కాదు మాకు ఆదర్శం ఏంటి హురాన్ మరియు సున్నత్ ము సుల్ వారి యొక్క ప్రామాణిక బోధనలు మాకు ఈరోజు ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నారు నా ప్రసంగం విన్నారు నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను ఆదర్శంగా తీసుకోకూడదు ఎందుకు నేను మానవ బలహీనుని ఏం చేయాలి హురాన్లో ఉందా హదీస్లో ఉందా సిరాజు రహమాన్ గారు ఏది చెప్తే అది వింటానంటే అది వాసం కాదు అది గుడ్డి అది ఏంటంటే మన యొక్క అజ్ఞానం అనమాట హురాన్లో ఉండాలి హదీస్లో ఉండాలి అది మనం చెయ్యాలి మనం ఎవరి ప్రసన్నత కోసం అల్లా మనల్ని చూస్తున్నాడు అల్లా మనం జవాబు చెప్పుకోవాలి ఫలానా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వాళ్ళని చూసి నేను కూడా అలా చేయాలంటే అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మీరేం చెప్పాలి అంటే భాయ్ మేము ఫలానా ముస్లింలు మెజారిటీ ఏం చేస్తున్నారో అన్నది ఇస్లాంకు సంబంధం లేదు మెజారిటీ పీపుల్స్ ఏం చేస్తున్నారో అధిక శాతం జనాభా ఏం చేస్తున్నారో ఇస్లాంకి సంబంధం లేదు ఇస్లాం ఏముంటుందంటే ఏదైతే ప్రవక్త వారు మీకు ఇచ్చారో ఖురాన్లో ఉందో అది మీరు చేయండి కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మీరు హురాన్ చదవండి హురాన్లో మత్తు పదార్థాలు హరామన్ ఉంది సూర్య మాయదస్ సునమూరు ఐదు అయితంబరు తొంభైలో హురాన్లో సూర్య బనిశ్రైస్ నమార్ పదిహేడు అయితంబారు ముప్పై రెండులో వల్ల జీన మీరు వ్యభిచారం దరిదాపుల్లో కూడా వెళ్ళకండి అని హురాన్లో ఉంది ఈరోజు సారాయి సారాయి మద్యపానం ఎలాంటిదంటే సొంత కూతురిపై అఘాయిత్యానికి పురిగొలుపులా చేస్తుంది మద్యపానం సారాయి సొంత తల్లిదండ్రులని కడతరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి మద్యపానానికి బానిసేటువంటి కారణంగా పూర్తి కుటుంబ వ్యవస్థ కుంటిపడిపోతుంది మద్యపానం కారణంగా ఇలాంటి మద్యపానం నిషేధించడం జరిగింది కాబట్టి అలాంటి మద్యపానాన్ని అలాంటి సిగరెట్ గుట్టగాలు ప్రవక్త వారు నిషేధించారు మేము చేయము ఇది మీ ఒక ఆన్సర్ ఉండాలి కాబట్టి మీ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాను బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి